నిర్వహిస్తున్న గౌరవ పట్టణులు పొంగిరెడ్డి శ్రీనివాసరావు సార్ గారికి మరి గౌరవ మంత్రివర్యులు కోమటి వెంకటరెడ్డి సార్ గారికి ఎగ్రెజెట్ గవర్నమెంట్ వేమ్ నరేందర్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా విజయసిన గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారికి అర్బన్ ఎమ్మెల్యే గారికి బీజేపీ చైర్పర్సన్ గారికి ఇక్కడికి విజయసిన జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు. 288 స్క్వేర్ కిలోమీటర్స్ సార్, ప్రొజెక్టెడ్ పాపులేషన్ 16,89,540 సార్, 3 రెవెన్యూ డివిజన్స్ సార్, నిజామాబాద్ ఆర్మూర్ అండ్ బోధన్ సార్, టోటల్ రెవెన్యూ మండల్స్ 33 రెవెన్యూ మండల్స్ సార్, రెవెన్యూ విలేజెస్ 450 సార్ అండ్ గ్రామ పంచాయత్స్ 545 సార్, యుఎల్పిస్ 1 మున్సిపల్ కార్పొరేషన్ సార్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 3 మున్సిపాలిటీస్ ఆర్మూర్ అండ్ భువనేశ్వర్, టోటల్ పాపులేషన్ 355,081 సార్. అసెంబ్లీ కాన్సెప్ట్ డిస్పోజల్ 47,987 cases, it is like 96% సార్. సో దీస్ ఆర్ లైక్ మండల్ వైజ్ టెండెన్సీ సార్. సార్ అంటే అది డిఫరెంట్ రీజన్స్ మేము విత్ కలెక్టర్ సిగ్నేచర్ ఆ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అది అప్లోడ్ కూడా చేస్తున్నాం సార్ పోర్టల్ లో, సో దట్ ఆ రీజన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇన్ కేస్ వాళ్ళు మనకి మండల ఆఫీసర్స్ కి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వచ్చినా కూడా ఆర్డర్ కూడా వాళ్ళకి చూపిస్తున్నాం సార్. అంటే ఏ రీజన్ వాళ్ళు లెవెల్ పెండెన్సీ సార్, ఆర్మూర్ ఆర్డీఓ 102 సార్, బోధన్ ఆర్డీఓ ఆర్మూర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. స్పెషల్ డ్రైవ్ యాజ్ పర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ పాత పెండెన్సీ అన్ని క్లియర్ చేశాం సార్. ఇప్పుడు ఈ 102 అనేటువంటివి కూడా మనకి లాస్ట్ మంత్ లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సార్. కంటిన్యూస్ ప్రాసెస్ గా కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ మనకు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తున్నాం సార్. ఈ 102 కూడా ఒక 2-3 డేస్ లో క్లియర్ చేసేస్తాం సార్. సార్ మేజర్ గా మా దగ్గర మా దగ్గర ఎస్ఆర్ఎస్టీ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి సార్, నందిపేట. ఆ ల్యాండ్ అక్వైర్ అయినటువంటి వాడు కూడా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రాజేంద్ర కుమార్ సార్, ఆర్డీఓ నిజామాబాద్ సార్. సార్ మా దగ్గర 298 పెండింగ్ ఆల్రెడీ ఆర్డీఓ ఆర్పూర్ అండ్ ఆర్డీఓ నిజామాబాద్ ఆల్రెడీ సెట్ సార్. అబౌట్ పిఓటీ రిమూవల్స్ సార్, సమ్ రిజెక్షన్స్ ఆల్సో సార్,
RSR variation, these issues are also there, sir. For that we are taking it up. Only constancy wise pendency, sir. Out of total 18 airports, sir, Nizamabad rural, sir, which is adjacent to Nizamabad airport, and it is seven models, sir. After 577 pendency only, sir. Even applications for after 15,000 work, market receive by, sir. And border 543, sir. ఈ 18 ఈ మాత్రలో క్లియర్ చేస్తాం సార్. ఇంకా ఏమి చేంజ్ ఈవెన్ పూర్తి పూర్తి కూడా ఇప్పుడు ఇబ్బంది సార్. జనరల్ గా సార్ మనకి టూ వేస్ సార్. ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్రీ చేయకపోయినా రిజర్వ్ చేసుకున్నాం సార్. అండ్ ఎవరైతే యాన్సిస్టర్ ఉన్నారో సార్ వాళ్ళకి లెస్ ఎక్సెంట్ ఉన్నా కూడా అది రిజర్వ్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెండింగ్ మ్యూటేషన్ సార్. ఇది ఈవెన్ 1980s 1990s డాక్యుమెంట్స్ పెడుతున్నారు సార్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అది వేరే వాళ్ళకి కూడా వీళ్ళు సేవ్ చేశారు సార్. బట్ స్టిల్ మీ దగ్గర ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్ వారైనా ఎవరు కర్దాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి, ఏం చేస్తున్నది, ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములు ఉన్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఈ చట్టం కూడా గతంలో లాగా ఆనాటి పెద్దలు నాలుగు గోడల మధ్య ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి సిఎస్ కానీ ఇద్దరూ కూర్చొని ఇది ధరణి అని వారి మనసులో ఉన్న ఆలోచనను ప్రజలను ఎత్తిన రుద్దారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ చట్టము తీసుకురావాలన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా మేమే కాకుండా ప్రతి విషయాన్ని పబ్లిక్ లో చర్చించి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మేధావుల సూచనలు అన్ని వర్గాల ఆలోచనలు చివరికి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటే నాయకులు మంచి సూచనలు ఏమిచ్చినా వాటన్నిటినీ ఈ రాబోయే కొత్త ఆర్ఓ చట్టంలో తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ భూమి ఉన్న ఆసామికి ఎంత కూడా అబద్ధత లేని విధంగా ఈ కొత్త చట్టాన్ని రాబోయే అతి కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి నెలాఖరులోపే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి దేశంలోనే రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రమైనా చట్టాన్ని సవరించాలి అనుకుంటే మన చట్టాన్ని బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. దీంట్లో ప్రజలిచ్చిన అభిప్రాయాలు సూచనలు ప్రతి వాళ్ళిచ్చిన అనుభవాలతో చెప్పిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం. అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో
తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూములున్న ఆసాములకి ఇవ్వబోతున్నాం. ఇక ఈ ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకుముందు చర్చించాం. చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు. నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను. ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 1,52,000 టెండర్లో ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు 98,000 ఇళ్లు కట్టామని చెప్పి మిగతా ఎన్ని గాలికి వదిలేస్తే ఏవైతే అరా కొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేసేజాలకు పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరాలోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా ఈ ఇళ్లని ఫైనలైజేషన్ చేస్తారు. కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రిటర్న్గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం. ఏది ఏమైనా కంప్లీట్ అయిన వాటిని చెయ్యబోయే వాటిని కంప్లీట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు 6 గ్యారంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే 3,500 నుంచి 4,000 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే 1,616 ఇళ్ళు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళున్నాయో వాటిని ఈ దసరాలోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అర్హులైన పేదవాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్ళు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం. వీటితో పాటు గడిచిన 10 సంవత్సరాల్లో బడాబాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు చేశారో, ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నింటినీ ఇప్పుడే అధికారులను ఆదేశించాం. అది పేదోళ్ళ ఆస్తి, పేదవాళ్ళు అనుభవించే ఆస్తి, ఆ ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకోవాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఒక గ్రామ పంచాయతీ ఒక డివిజన్లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను పంపించి ఆ 5 రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ క్రోడీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక నెంబర్ అంటే ఐడి నెంబర్తో పాటు ప్రతి ఫ్యామిలీకి ఒక ఐడి కార్డు స్మార్ట్ ఐడి కార్డుని ఇవ్వటానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
లాంఛనంగా ప్రారంభించాం. ఈ 7వ తారీఖు దాకా ఈ పైలట్ మోడ్ లో ఏ గ్రామాలైతే 238 యూనిట్లు తీసుకున్నామో వాటిని కంప్లీట్ చేసి దసరా లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్ ని ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే దిశగా దసరా లోపే వీటిని స్టార్ట్ చేసి వారం రోజుల 10 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఈ స్మార్ట్ కార్డుని ఇవ్వబోతున్నాం. ఈ స్మార్ట్ కార్డు ద్వారా జనవరి నుంచి ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారికి ఇందిరమ్మ రాజ్యంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పాం, దొడ్డి బియ్యం బదులు సన్నబియ్యం ఇస్తామని చెప్పాం. అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అవి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, లేకుంటే విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా భవిష్యత్తులో ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ఒక రాష్ట్రం ఒకటే కార్డు అనే విధంగా ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన దాంట్లో కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు పట్టణాల్లో ఎక్కడైనా నివసిస్తే వారి రేషన్ పట్టణంలో కూడా తీసుకునే విధంగా, ఏ ఆడబిడ్డకైనా పెళ్ళైతే పెళ్ళైన ఆడబిడ్డ అత్తవారింట్లో తన నెంబరు ఆటోమేటిక్ గా ఈ డిజిటల్ కార్డులో ఎంటర్ కాబడుద్ది. కొత్త టెక్నాలజీతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డిజిటల్ కార్డులోనే రేషన్ కార్డు ఉంటది, హెల్త్ కార్డు ఉంటది, ఎంటైర్ ఆ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా ఉంటది. ఈ డిజిటల్ కుటుంబం అంటే డెఫినేషన్ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఇంటిలో ఆడబిడ్డ మా సోదరి మీద ఎవరైతే పెద్దవారు ఉంటారో మహిళనే ఇంటి పెద్దగా ఈ ప్రభుత్వం డిజిటల్ కార్డులో ఫైనల్ చేయడం జరుగుతుంది. వాటిని నిజామాబాద్ జిల్లాలో నిన్ననే స్టార్ట్ చేశారు. సుమారు మేము తీసుకున్న లాంఛనంగా తీసుకున్న దాంట్లో 4326 కార్డులు గతంలో ఉంటే నిన్న ఒక్కరోజే 1000కి పైచిలుకు ఐడెంటిఫై చేసి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. ఇలా హెల్త్ విషయంలో కూడా విద్య వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా గతంలో ఏనాడు లేని విధంగా రాష్ట్రంలో సుమారు 637 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పేపర్ మీద ఆర్డర్ ఇవ్వడం కాదు, రియల్ గా ప్రతి స్కూల్లో మౌలిక వసతులు ఏవైతే అవసరం ఉంటాయో ఈ మౌలిక వసతులకు సంబంధించిన అవసరాలను బట్టి అన్ని స్కూల్లో 637 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేసి వాటిని అన్ని హాస్టల్స్ లో కూడా మెరుగైన ఫుడ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదే రకంగా వైద్యం విషయంలో కూడా ఇంతకుముందు చాలా ఇన్డెప్త్ గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సుమారు ఓపీ కనీవిని ఎక్కడ ఇంత ఓపీని నినల నిజంగా గ్రేట్ థింగ్. దీన్ని ఇలా కంటిన్యూ చేసే విధంగా వారికి ఏవైతే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ పక్షాన వైద్యానికి కావలసిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రభుత్వం వాటిని శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నారు. చివరగా ఒక్కటే, ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాళ్ల కోసం, బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం పనిచేస్తుంది. మీరేమైనా సూచనలు సలహాలు ఇచ్చేవి మంచి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి వాటిని సేకరించి పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో మీ సూచనలు తప్పకుండా తీసుకుంటుందని ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షాలని చెప్పుకుంటున్న వారికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ జిల్లా అధికారులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పోతున్న తపనలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మీరు కూడా అదే ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పోతున్న తపనలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మీరు కూడా అదే దిశలో పనిచేసి కష్టపడి పేదవాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలని ఏదైతే అనుకుంటుందో మీ పాత్ర కూడా ప్రధాన పాత్ర ఉండాలని